భూ సేకరణ చేసి బీకోడూరు మండల రైతులకు వైసీపీ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకుండా పనులు చేపట్టారు. దీనిని రైతాంగం మండల తెదేపా నేతలు పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి దృష్టికి తేవడంతో శుక్రవారం ఉదయం స్థానిక తెదేపా నేతలతో కలిసి రెడ్యం కాలువలను పరిశీలించి రైతులతో చర్చించారు. నష్టపరిహారం చెల్లించకుండా పనులు చేపడితే పనులు అడ్డుకోవడమే కాక కాంట్రాక్టర్లను తరిమి తరిమి కొడతామని పత్రికా విలేకరులతో మాట్లాడుతూ రెడ్యం తీవ్రంగా హెచ్చరించారు. రాత్రులు చేసే పనులు ఆపాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఇది వైసీపీ ప్రభుత్వం చేతగానితనానికి ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం. ఇది దీన్ని మేము చూస్తా ఊరుకోము, దీన్ని ఉపేక్షించము. అధికారుల పైన కాంట్రాక్టుల పైన పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు దీనిపైన కోర్టులో వ్యాజ్యాలు వేస్తాం. అధికారులను ఇంటికి పంపించేంత వరకు ఒప్పుకునే ప్రసక్తే లేదు. అధికారులను తప్పకుండా ఇంటికి పంపిస్తాం. ఇంత దుర్మార్గమైనటువంటి అధికారులు ఎక్కడా లేరు. కాబట్టి దీనిపైన తక్షణం చర్యలు తీసుకొని రైతులకు 50 లక్షల రూపాయలు ఇప్పుడు 50 లక్షల రూపాయలు ఉంది, దాన్ని పెంచి అంటే దాదాపు 50 లక్షల రూపాయలను రైతులకు ఇచ్చిన తర్వాతనే పనులు మొదలు పెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈసారి కాంట్రాక్టర్లు వస్తే తరిమి కొడతాం. కాంట్రాక్టర్లు ఇక్కడ నష్టపరిహారం ఇవ్వకుండా పనులు చేస్తే చూస్తూ ఊరుకోం. దీన్ని రైతుల తరపున తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. దీంతో ఎనిక్కిపోయే ప్రసక్తే లేదు. కాబట్టి ఎన్నింటిని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు వేసవి కాలం రాలే, ఇంకా ఇప్పుడు కూడా చలి బ్రహ్మాండంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఫిబ్రవరి మధ్యలోనే కరెంటు కోతలు మొదలైనాయి. ఈరోజు అటు రైతాంగము ఇబ్బంది పడుతున్నారు, ఇటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు నాడు ఏమి సామెత ఉన్నదంటే వాన రాకడా ప్రాణం పోకడా తెలియనటువంటి పరిస్థితి ఉండింది. ఈరోజు కరెంటు రాకడా కరెంటు పోకడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. రైతాంగం కూడా పొలాల దగ్గరనే కాయలు కూర్చోవలసినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు రాదో అన్నటువంటి పరిస్థితి లేకుండా రాత్రిలు పగులు ఈరోజు రైతులు అక్కడ వ్యవసాయ పొలాల దగ్గర పడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈరోజు కరెంటు కూడా ఇంట్లో ఎప్పుడు వస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. రాత్రి సందకాడ అన్నం తినేటువంటి టైంలో కూడా ఈరోజు కరెంటు పోయే పరిస్థితి ఉంది. కరెంటును ఒకవేళ ఇబ్బందులుంటే కరెంటును తొలగించాలనుకుంటే ముందుగా టైం చెప్పి ఎప్పుడో 10 గంటల తర్వాతనో 11 గంటల తర్వాతనో తొలగిస్తే ఎవరికి కూడా అంతో ఇంతో ఇబ్బంది లేదు. కానీ వీళ్ళు కరెక్ట్గా అన్నం తినే టైంలోనే కరెంటు తొలగించేటటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఉంది. ఈరోజు మళ్ళీ పాతకాలం ముడ్లని మేము పిల్లప్పుడు